ఓపెన్ సర్జరీ చేస్తే ప్రాబ్లంలు ఉంటాయి సార్ ల్యాప్రోస్కోపీ చేసేయండి లేదంటే లేజర్ చేసేయండి అని చాలామంది పేషెంట్స్ అడగడం తరచుగా చూస్తుంటాను సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ప్రాబ్లం డిఫరెంట్ అండ్ చాలామంది వచ్చి కాలుకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడ ల్యాప్రోస్కోపీ చేసేయండి అని అడగ అడగడం జరుగుతుంది సో సి ల్యాప్రోస్కోపీ అన్నది ఓన్లీ పొట్టలో మాత్రం చేస్తాము ఎందుకంటే లోపల కార్బన్ డైఆక్సైడ్ ఇన్సర్ఫ్లేట్ చేసే ప్లేస్ ఉంటుంది అది చేసిన తర్వాత మనకి స్పేస్ దొరుకుతుంది కాబట్టి ల్యాప్రోస్కోపీ అన్నది పొట్టలో చేయడం జరుగుతుంది బాడీలో వేరే ప్రాంతాలు ఎక్కడైనా కానీ సాధారణంగా ఓపెన్ సర్జరీలే ఉంటాయి అండ్ లేజర్ బెటర్ సి రకరకాల పేర్లు వినడం వల్ల పేషెంట్స్ అందరూ కన్ఫ్యూషన్కి లోనవడం మేము తరచుగా చూస్తున్నాం సో మీకు ఏది బెటర్ అన్నది మీ సర్జన్ ఆఫర్ చేస్తారు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఎక్కడో హాస్పిటల్కి వెళ్తారు ఏదో ఓపెన్ సర్జరీ చేయించుకుంటారు చేయించుకున్న తర్వాత అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తుంది అట్లాంటప్పుడు ఏమవుతుంది అట్లాంటి కేసెస్లో ల్యాప్రోస్కోపీ బెటర్ అని రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి అదే ల్యాప్రోస్కోపీ చేసిన తర్వాత ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ల్యాప్రోస్కోపీ చేయకుండా ప్లీజ్ ట్రై టు డూ ఓపెన్ సర్జరీ అని చెప్తున్నారు

మీ కండిషన్ ఏంటి అన్న దాన్ని బట్టి మీకు ఓపెన్ సర్జరీ బెస్ట్ సూట్ అవుతుందా ల్యాప్రోస్కోపీ బెస్ట్ సూట్ అవుతుందా అన్నది చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు చాలామంది పైలోండల్ సైనస్ సర్జరీలు ఉంటాయి చాలామంది రావడం రావడమే మాకు లేజర్ సర్జరీ చేస్తారా లేకపోతే మాకు ఫ్లాప్ సర్జరీ చేస్తారా ఇట్లాంటివి అడగడం జరుగుతుంది సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఈ పైలోండల్ సైనస్లలో ప్రైమరీ సైనస్లు ఉండొచ్చు కొందరికి కాంప్లికేటెడ్ సైనస్ ట్రాక్స్ ఉండొచ్చు చాలా మల్టిపుల్ సెకండరీ ట్రాక్స్ ఉండొచ్చు ఇట్లున్నప్పుడు పేషెంట్కి ఏ ప్రొసీజర్ చేస్తే మళ్ళీ ట్రాక్స్ రాకుండా ఉంటాయో రికరెన్స్ రేట్స్ తక్కువ ఉంటాయో వాళ్ళకి ఏది బెస్ట్ అది ఆఫర్ చేయడం జరుగుతుంది కానీ ఇది బెస్ట్ టెక్నిక్ అని ఇదే మీకు సూట్ అవుతుంది అని ఏమీ లేదు సో సర్జికల్ టెక్నిక్ ఏది కరెక్ట్ అన్నది మీ సర్జన్ని కలిసినప్పుడు ధైర్యంగా మీరు అడగండి అవగాహన క్రియేట్ చేసుకోండి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో నాకు ఈ ఆప్షన్ మీరు ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు దీని వెనకాల బేసిస్ ఏంటి అన్నీ ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మీరు కన్విన్స్ అయితే యూ గో ఫర్ దట్ ప్రొసీజర్ లేదు అంటే మీకు ఏ ప్రొసీజర్ కావాలో చూస్ చేసుకునే రైట్ మీకు ఉంది కాబట్టి నాకు ఓపెనే కావాలి నాకు ల్యాపే కావాలి మీరు అడగచ్చు మీ ఒపీనియన్కి వాల్యూ ఇచ్చి వాళ్ళు మీకు కావాల్సిన సర్జరీనే చేయడం జరుగుతుంది రోజు మూడు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్